हाय हेलो वेलकम टू सुलक्ष्मण चैनल मन सेकंड बीकॉम नुंडी थर्ड सेमिस्टर अयिनटुवंटि बैंकिंग थियरी अंड प्राक्टिस नुंचि ओक इंपॉर्टेंट टापिक कमर्शियल बैंक फंक्शंस आफ् कमर्शियल बैंक्स अंटे बैंक योक्क विधुल गुरिंचि ई रोजु मनं चेप्पुकुंदां। बैंक योक्क विधुल्नि मनं रेंडु रकालुगा चेप्पुकोवच्चु, अदेंटंटे प्राथमिक विधि आनुषंगिक विधि। मल्ली ई प्राथमिक विधिनि ओकसारि चूसुकुन्नट्लयिते ఈ ప్రాథమిక విధిని మళ్ళీ ఒక నాలుగు రకాలుగా డివైడ్ చేయొచ్చు। అదేంటంటే డిపాజిట్ల స్వీకరణ, రుణాల మంజూరు, పరపతి సృష్టి, చెక్కు విధానాన్ని ప్రోత్సహించడం। ఈ నాలుగు రకాలుగా ఈ ప్రాథమిక విధుల్ని డివైడ్ చేయొచ్చు। అనుషంగిక విధుల్ని గాని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏజెన్సీ సేవలు, సాధారణ ప్రజోపయోగ సేవలు, నూతన సేవలు అనే మూడు రకాలుగా మనం విభజించవచ్చు। ఇవన్నీ కూడా మనం కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుందాం సమయాభావం వల్ల। మొట్టమొదట చూసుకున్నట్లయితే డిపాజిట్ల స్వీకరణ, దీని గురించి మనం చెప్పుకుందాం। దీనిలో మొదటిది సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్। ఈ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ప్రజలలోని పొదుపుని ప్రోత్సహించడం కోసం రూపొందించబడినటువంటి అకౌంట్। మీకు చాలా మంది పల్లెటూర్లోనే చాలా మంది ఇంకా అంటూ ఉంటారు, మీరు చాలా మంది వినే ఉంటారు, పొదుపు ఖాతా ఉందా బాబు, నాకు పొదుపు ఖాతా ఉందా అంటారు। అంటే వాళ్ళు డైరెక్ట్గా దాని పేరే అలాగా మార్చివేయడం జరిగింది। ఇది దీన్ని మనకి డబ్బులు మనకి తిరిగి కావాలంటే విత్డ్రా ఫారం ఉపయోగించవచ్చు, లేదు అంటే చెక్కు ద్వారా కూడా మనము డబ్బుల్ని తీసుకోవచ్చు। అయితే దీనికి చాలా తక్కువ మాత్రమే వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇది మొట్టమొదటిది ఈ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్। ఇక రెండవది కరెంట్ డిపాజిట్ లేదా కరెంట్ అకౌంట్, కరెంట్ ఖాతా। ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా అనుకూలం, ఎందుకంటే ఇది ఎవరికైతే అనుకూలం అంటే ప్రతిరోజు కూడా అనేక లావాదేవీలు, ఒకసారి మళ్ళీ డిపాజిట్ చేయడం, మళ్ళీ విత్డ్రా చేయడం, మళ్ళీ చెక్ తీసుకోవడం, మళ్ళీ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వడం, అంటే ఒకే రోజు అనేక లావాదేవీలు చేసే వాళ్ళకి ఈ అకౌంట్ అనుకూలం। కాబట్టి ఇది సహజంగానే వ్యాపారస్తులకి ఈ యొక్క కరెంట్ అకౌంట్ అనేది చాలా అనుకూలమని మనం చెప్పవచ్చును। అదే సమయంలో ఇందులో గల ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే దీనికి వడ్డీ అనేది ఉండదు। ఇంకా ఎక్కువగా చూసుకున్నట్లయితే బ్యాంకులు అందించే సేవలకు గాను అప్పుడప్పుడు మనకే కొద్దిగా ఛార్జీ చేయడం జరుగుతుంది, కానీ దీనికి వడ్డీ అన్నది ఎవరు అయినప్పటికీ కూడా ఇది వ్యాపారులకు ఎందుకు అనుకూలమంటే అనేక లావాదేవీలు ఒకే రోజులో అనేక లావాదేవీలు చేయడానికి ఉపయోగపడుతుంది। అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లాభం ఉంది, అదేంటంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకా మనకి అత్యవసరమైతే, అంటే మన అకౌంట్లో ఒక 10,000 ఉంటే మనకి ఇప్పుడు 30,000 కావాలి, అదే మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇది మనకి సాధ్యపడదు, కానీ ఈ కరెంట్ అకౌంట్ వాళ్ళకి తిరిగి 20,000 బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది। దీనికి ఏదో ఒక హామీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇది రావడం జరుగుతుంది। ఇది ఒక ముఖ్య సదుపాయం ఈ వ్యాపారస్తులకి, ఎవరైతే ఈ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఉంది। ఇది రెండవదిగా మనం చెప్పుకోవచ్చు। ఇక మూడోది మనం చూసినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక నిర్ణీత కాల వ్యవధితో రూపొందించినటువంటి డిపాజిట్. ఇది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదంటే 5 సంవత్సరాలు, ఇలా నిర్ణీత కాల వ్యవధితోటి మనం ఎంతో కొంత డబ్బులు వేస్తాం, దానికి వచ్చేటువంటి వడ్డీ ఈ సేవింగ్స్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కన్నా చాలా ఎక్కువ వస్తుంది। అంటే మనం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేస్తే మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే అది వేసామంటే మన నిర్ణీత కాల వ్యవధి తీరిపోయిన తర్వాత మనకి తిరిగి ఆ డబ్బులు ప్లస్ ఎంతో కొంత ఎక్కువ వడ్డీ మనకి వస్తుంది। ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అని మనం చెప్పుకోవచ్చు। ఇక నాలుగవది రికరింగ్ డిపాజిట్ అంటే ఇది తక్కువ ఆదాయం కలిగినటువంటి వర్గాలకు ఇది అనుకూలం। అంటే ఒక 5 సంవత్సరాల కాల వ్యవధి చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎంతో కొంత మొత్తం ప్రతి నెల
ఎంతో కొంత మొత్తాన్ని జమ చేస్తే మనం అనుకున్నటువంటి కాల వ్యవధి తీరిపోయిన తర్వాత మనము జమ చేసిన మొత్తము ప్లస్ వడ్డీ రెండు కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కి ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ కి ప్రధానంగా ఉన్న తేడా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒకసారి నిర్ణీత ఎక్కువ మొత్తంలో వేసేసి మరి ఇంకా మళ్ళీ కాల వ్యవధి తీరే వరకు మనం చూడక్కర్లేదు. రికరింగ్ అలా కాదు, మన దగ్గర అంత ఎక్కువ అమౌంట్ లేకపోయినప్పటికీ ప్రతి నెల కూడా ఎంతో కొంత అమౌంట్ వేస్తూ ఉండాలి, ఇది రికరింగ్ డిపాజిట్. ఈ విధంగా మనం ఒకసారి చూసినట్లయితే ప్రాథమిక విభాగం నుంచి డిపాజిట్ల స్వీకరణ అనే విధులను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవది రుణాల మంజూరు. ఈ రుణాల మంజూరులో మొదటిది పిలుపు ద్రవ్య రుణము. ఈ పిలుపు ద్రవ్య రుణం అన్నది బ్యాంకు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకుకి ఇచ్చేటువంటి రుణం అన్నమాట. ఇది కేవలం కొంతకాల వ్యవధి మారకు మాత్రమే, అంటే 14 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ 14 రోజుల వ్యవధి తర్వాత ఆ బ్యాంక్ ఇంకొక బ్యాంక్కి తీర్చేయాలి. అంటే అతి స్వల్పకాలిక అవసరాల నిమిత్తము ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ నుంచి తీసుకునేటువంటి అప్పునే ఈ విధంగా మనం పిలుపు ద్రవ్య రుణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది చూసుకున్నట్లయితే క్యాష్ క్రెడిట్లు. ఈ క్యాష్ క్రెడిట్లు అన్నది ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్ కార్డ్స్. మనందరి దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అన్నది ఒకటైతే అది మన దగ్గర ఎంత మొత్తం ఉందో ఆ మొత్తంలోంచి మనకి కావలసిన మొత్తంలోంచి ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు. కానీ ఈ క్యాష్ క్రెడిట్లు అన్నది అలా కాదు. అది ఏంటంటే మొట్టమొదటి మనకి ఈ క్రెడిట్ కార్డు రూపంలో మనకున్న స్తోమత బట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షలు అని చెప్పి నిర్ణీతమైన మొత్తానికి మనకు ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎంత మొత్తం అయితే మనం తీసుకుంటున్నామో ఆ మొత్తానికే మనం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు మన పేరున వచ్చినప్పటికీ కూడా మనము ఒక 15 రోజులు పోయిన తర్వాత 5,000 ఇంకొక 20 రోజులు పోయిన తర్వాత 30,000 మనము ఏదైనా షాపు నుంచి తీసుకున్నప్పటికీ అప్పుడు కేవలం ఈ 5,000 30,000 కలిపి ఈ 35,000కి మాత్రం వడ్డీ కడితే సరిపోతుంది. అందువల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క క్రెడిట్ కార్డు విధానం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డుకి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. డెబిట్ కార్డు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మొత్తంలోనే మాత్రమే మనం తీసుకోగలం. క్రెడిట్ కార్డు ఏంటంటే మనకి ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డులో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, దానికి తగ్గట్టు అసలు వడ్డీ మనం చెల్లిస్తే సరిపోతుంది, కేవలం తీసుకున్న మొత్తానికి మాత్రమే. నెక్స్ట్ మూడవది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇందాకలే మనం చెప్పుకున్నాం. ఏదైనా సరే బ్యాంకులు వ్యాపారస్తులకి ఏదైనా హామీ చూసి హామీ ఉందని నిర్ధారించుకొని వాళ్ళకు ఉన్నటువంటి మొత్తానికన్నా అదనంగా, అంటే ఉదాహరణ రూపంలో కూడా ఇందాకలు చెప్పాను, మన దగ్గర ఒక 20,000 ఉంటే మనకి 50,000 కావాలి, కాబట్టి మన తాలూకు 20,000 కాకుండా అదనంగా 30,000 తిరిగి మనకి బ్యాంక్ ఇస్తుంది, దాన్నే ఓవర్డ్రాఫ్ట్ అంటారు. తర్వాత బ్యాంకు కాస్త వడ్డీ వేసి ఆ యొక్క మిగతా 30,000ని వసూలు చేసుకుంటుంది ఆ నిర్ణీత వ్యాపారస్తుడి దగ్గర నుంచి. ఇక తరువాతది నాలుగవది వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం. అంటే ఇది మనం ఇంటర్మీడియట్ సిఈసిలోని కూడా మనం ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా దీన్ని మనం చూసుకున్న బిల్లులు అనే టాపిక్లోని హుండీలు అనే టాపిక్లోని మనం ఆల్రెడీ మనం చదవడం జరిగింది. ఏదైతే ఒక వ్యాపారి ఇంకొకరికి అరువుపై సరుకులు ఇచ్చినప్పుడు ఆ మొత్తానికి గాను ఒక హుండీని రాస్తాడు. ఆ హుండీని రాసినప్పుడు ఎవరైతే అరువుపై సరుకులు తీసుకున్నారో వాళ్ళు నేను డబ్బులు చెల్లిస్తాను, నిర్ణీత కాల వ్యవధిలో నేను మొత్తాన్ని చెల్లిస్తాను అని చెప్పి అంగీకరిస్తూ ఒక సంతకాన్ని చేస్తాడు. అప్పుడే అది హుండీ అవుతుంది. ఇది నిర్ణీత కాల వ్యవధి తీరిన తర్వాత ఆ మొత్తము ఎవరైతే ఈ తీసుకున్నారో సరుకులు అరువుపై తీసుకున్నారో వాళ్ళు చెల్లిస్తారు. అయితే ఇందులో ఇంకొక సదుపాయం ఉంది, అదేంటంటే ఎవరైతే అరువుపై సరుకులు అమ్మారో వాళ్ళకి ఆ నిర్ణీత కాల వ్యవధి లోపలే మొత్తము అవసరమైనప్పుడు
వాళ్ళు బ్యాంకు వద్దకి వెళ్ళి ఆ పత్రాలు తీసుకొని ఆ పత్రాలు బ్యాంకు వద్ద పెట్టి దాన్ని డిస్కౌంట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ అంటే కొంత మొత్తం తగ్గించి బ్యాంకు వాళ్ళకి గడువు కన్నా ముందే వీరికి ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క అవసరాలు అన్నవి తీరుతాయి. ఈ విధంగా మనం వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు బ్రీఫ్గా. ఇక తరువాతది ఆఖరిది కాలపరిమితి రుణాలు. ఈ కాలపరిమితి రుణాలు అన్నవి మూడు రకాలండి, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. స్వల్పకాలిక అంటే మరి సంవత్సరం లోపల, మధ్యకాలిక అంటే సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపల, దీర్ఘకాలిక అంటే 10, 20, 30 సంవత్సరాలు. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా రుణాలు అన్నది ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులు. అయితే ఈ దీర్ఘకాలిక దానిలో మనం చూసుకున్నట్లయితే మనకి ఈ గృహ రుణం, హౌసింగ్ లోన్, హౌసింగ్ లోన్ మనం ఉదాహరణ కింద ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ కింద దీర్ఘకాలిక రుణం కింద చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాంక్ యొక్క విధుల్లో చివరిది అనుషంగిక విధులు. ఇది మూడు రకాలండి. అవేంటంటే మొదటిది ఏజెన్సీ విధులు లేదా ఏజెన్సీ సేవలు, రెండవది సాధారణ ప్రజోపయోగ సేవలు లేదా విధులు, మూడవది నూతన విధులు. వీటి గురించి మనం ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకున్నట్లయితే ఏజెన్సీ సేవలు, ఏజెన్సీ సేవల గురించి చెప్పుకున్నట్లయితే దానికి ఉదాహరణ కింద మనం ఈ యొక్క ఈ ఎల్ఐసి ప్రీమియంలు ఖాతాదారుని తరఫున బ్యాంకులే కడతాయి ఎల్ఐసి ప్రీమియంలు, లేకపోతే మన తాలూకా షేర్లు కొనుగోలు అమ్మకం వ్యవహారాలు, ఆ తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే మన తాలూకా టెలిఫోన్ ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇవన్నీ కూడా మన తరఫున బ్యాంకులు సేవ చేస్తుంది. ఇది ఏజెన్సీ సేవలు లేదా ఏజెన్సీ విధుల కింద చెప్పుకోవచ్చు. ఇక రెండవది సాధారణ ప్రజోపయోగ విధులు, అంటే మన శ్రేయస్సు కోసం చేసేటువంటి సేవలు లేదా విధులు అనే కేటగిరీకి వస్తుంది. దీనికి ముఖ్యమైన ఉదాహరణ కింద లాకర్ సదుపాయాన్ని మనం చెప్పుకోవచ్చు. బ్యాంకులు మన తాలూకా విలువైన వస్తువుల్ని ఉంచుకుందుకు గాను లాకర్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇది కూడా ఇది సాధారణ ప్రజోపయోగ విధుల కిందకి వస్తుంది. ఇక చివరగా చెప్పుకుంటే నూతన విధులు, నూతన విధులు దీనిలోని చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అంటే తెలియని వ్యక్తులు ఎవరూ లేరు ఈ రోజుల్లోనే, అందరికీ కూడా అవగాహన ఉంది. ప్రతి మన మొబైల్ ఫోన్లోనే మనకి బ్యాంక్ యొక్క సేవలన్నీ కూడా వస్తున్నాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలన్నీ కూడా వస్తున్నాయి. ఈ మొబైల్ బ్యాంకింగు ఇంకా రకరకాలు చూసుకున్నట్లయితే ఏటీఎంలని బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి బ్యాంకుల వరకు వెళ్లకుండా మన ఇంటి దగ్గరనే మనము నగదుని తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా బ్యాంక్ యొక్క విధుల కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.